మంచి కృష్ణ మోహన్ మీద వెళ్లి ఎత్తుతున్నటువంటి ఆరోపణల మీద ఇవాళ దృష్టి సారిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీ వర్ల రామయ్య మనతో ఉన్నారు. మనం చర్చను ప్రారంభించుకునే ముందు ఈ గడిలో ఉన్నటువంటి వార్తా విశేషాన్ని ఒకసారి చూద్దాం. బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం, 5 మృతి, మంటల్లో 40 మంది. కాసేపట్లో హైదరాబాద్ కి చేరుకోబోతున్న దుగ్గల్, మార్చి 15 తర్వాత ఏపీలో సంప్రదింపులు. పేదల పొట్టాగొట్టిన ఆ మంచి, చీరాల్లో A to Z మాఫియా స్కామ్లు. రేపే గ్వాలియర్ ఫైట్, గెలిచి సిరీస్ కొడతామంటున్న ధోని. అల్లుకుపోయిన బన్నీ తమన్నా, సౌత్ స్కోప్ కవర్ పేజ్ పై హాట్ రొమాన్స్. చీరాల శాసనసభ్యుడు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక వేలం పాటల గురించి భూములు బలవంతంగా చదగ్గా కొనుగోలు, మారుదేరానికి అధిక ధరలకు సెసులు అమ్మకం, కుటుంబ ఆస్తి తగ్గాదాల్లో సెటిల్మెంట్లో ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రమైనటువంటి నిరసన స్థానికంగా వ్యక్తమవుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం చీరాల. శ్రీ రోసయ్య ప్రత్యక్ష ఎన్నికల నుంచి వైదవ్యంతో ఆయన ఆశీస్సులతో కాంగ్రెస్ టికెట్ కృష్ణమోహన్ కు లభించింది అనే ప్రచారం కూడా ఉంది. అందులో నిజానిజాలు ఎంతున్నా ముఖ్యమంత్రి ఆయన బంధువర్గం అండ ఉందని, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం మీద పెత్తనం చెలాయిస్తూ నియోజకవర్గంలో అనేక అక్రమాలకు కృష్ణమోహన్ పాల్పడుతున్నట్లు అభియోగం ఉంది. అయితే తనకు ఎటువంటి అక్రమాలతోనూ సంబంధం లేదని, కావాలని కొంతమంది తన మీద కక్షపూని ఇటువంటి ప్రచారం చేస్తున్నారని కృష్ణమోహన్ చెబుతున్నటువంటి వాదన. ఇవాళ ఈ వివాదం మీద మనం దృష్టి సారిద్దాం. రామయ్య గారు, మనం చర్చలోకి వెళ్లే ముందు స్థానికంగా చీరాలలో, చీరాల చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారో ఈ విషయం మీద, ముఖ్యంగా శాసనసభ్యుల మీద స్థానికులు ఏమంటున్నారో ఒకసారి వారి మాటలో విందాం. నేను ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి ముంబై తీసుకెళ్లాడండి. ముంబై తీసుకెళ్తే ఏంటంటే వాళ్ళ డాడీ వాళ్ళందరూ కలిసి ఆమంచి కృష్ణమోహన్ గారి సహాయంతో మా మమ్మీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. చీరాల్లో కామన్ గా ఎక్కడైనా సరే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేవి మామూలు అయిపోతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక చైన్ బ్యాచ్ లాగా ఫామ్ అయ్యారండి. ఎవరంటే ఆమంచి కృష్ణమోహన్ గారు, స్వాములు, సీఐ, ఎస్ఐ, డీఎస్పీ వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం ఎక్కడికెళ్ళినా సరే ఇక్కడ న్యాయం చేస్తాము అంటారు. నెక్స్ట్ వాళ్ళు ప్లాన్ వేస్తారనమాట. మాకెక్కడ న్యాయం జరగలేదండి. కేవలం ఆమంచి కృష్ణమోహన్ గారి వల్ల వీళ్ళందరూ మాకు అన్యాయం జరిగింది. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి న్యాయం చేయమని. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే మీరు పూరమ్మ, వాళ్ళు రిచ్ కాబట్టి మీకేం చేయలేము, మేము వాళ్ళకే సపోర్ట్ చేయగలం అని చెప్పేసి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళ ఇంటివరకు అరెస్ట్ చేయనట్లేదండి. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు హెల్ప్తో ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ చేయనట్లేదు. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ అనమాట. మమ్మల్ని ఏమో చాలా హరాస్ చేస్తున్నారు, వాళ్ళకేమో అసలు ఏం కాకుండా చాలా సేఫ్టీగా చూస్తున్నారు. మేము పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 20 మేము కేసు పెట్టామండి. కేసు పెట్టినా కూడా ఎక్కడికెళ్ళినా సరే ఆమంచి స్వామి గారు ఆపేస్తున్నారండి, ఆమంచి కృష్ణమోహన్ గారు ఆపేస్తున్నారండి. వాళ్ళు అరెస్ట్ చేయొద్దంటున్నారు, మేమేం చేయమంటారండి అని అంటున్నారు. ఇక్కడ జరుగుతుందంటే వాళ్ళల్లో, చీరాల మొత్తంలో అన్యాయం అంటే వాళ్ళల్లో జరుగుతుంది. ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యే కన్నా రౌడీ ఆమంచి కృష్ణమోహన్ అంటే మంచిది. ఒక గౌరవమైనటువంటి పదవి ప్రజలు ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ ఆయనటువంటి నీచ నికృష్ట శాసనసభ్యుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా ఉండరు. ఎందువలనంటే మరి ఎన్నికల ముందు గతంలో వాళ్ళ నాన్న, వాళ్ళు, న్యాయ చరిత్ర కుటుంబం, మరి చాలా పెద్ద భారీ స్థాయిలో ప్రభుత్వం దగ్గర రికార్డు కూడా ఉంది, పోలీసు వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. చీరాల నియోజకవర్గంలో ప్రభుత్వం మొత్తం కూడా, జిల్లాలోని ప్రభుత్వం మొత్తం కూడా ఈ రోజు ఆమంచి కృష్ణమోహన్ జేబులో ఉన్నాయండి. ఈ జేబులోది మరి సగం కొంచెం రోషే గారు కూడా వాట. ఇప్పుడు ఇంత అరాచకాలు చేస్తుంటే, ఇన్ని పత్రికలు వస్తుంటే, ఇన్ని టీవీల్లో వస్తుంటే, కనీసం దుర్మార్గుడి శాసనసభ్యుడు రౌడీ మరి ఎస్సీ ఎస్టీ అంటే భూమి దొంగ, మరి పేదల భూములు ఆక్రమించుకున్నాడు, ఎస్సీ ఎస్టీని వేధిస్తున్నాడు, మిగతా బీసీల మీద, ఓసీల మీద అక్రమ అట్రాసిటీ కేసు క్రియేట్ చేస్తాడని ఇన్ని పేపర్లో వస్తాయి. కనీసం రోజు ఎందుకంటే నోరుకుపోయింది. తనకు జరిగినటువంటి ప్రతి చిన్న విషయం ఎస్పీ గారి దృష్టికి వెళ్లకుండా, ఎస్పీ గారికి తెలియకుండా జరిగిన సంఘటన లేదు. తప్పుడు కేసులు మొత్తం ఆయనకు తెలుసు. ఇక్కడ అనవైతిగా జరుగుతున్నటువంటి ఎస్సీ అట్రాసిటీస్ కేసు అనేది, అది వాళ్ళకి ఈరోజు డబ్బులు సంపాదించేది, దండాలు చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక చట్టంగా తయారైంది. వాస్తవానికి చీరాల్లో ఒక రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ ఉన్నటువంటి దాఖలాలు అయితే లేవు. పేరుకు మాత్రం వాళ్ళు పోలీసుల్లాగా, రెవెన్యూ అధికారులా కనబడుతుంటారు, కానీ తెరగనక మొత్తం కూడా రాజకీయ అండదండలు ఉన్నటువంటి
అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్లే పెత్తనం చాలా వస్తూ ఉంటారు, కేసులు పరిష్కారం చేస్తూ ఉంటారు. నేను స్వయంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము అనేక రకమైనటువంటి అట్రాసిటీ కేసుల్ని పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినప్పుడు పోలీసులు దాని మీద సరైన పద్దతిలో విచారణ జరిపి బాధితులకి రక్షణ కల్పించి నిందితుల్ని శిక్షించేటువంటి చర్యలు దరిదాపుగా ఈ ప్రాంతంలో లేవు. అసలు చర్చలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు కూడా మన స్టూడియోకి వచ్చారు. స్వాగతం పద్మారావు గారు. రామారావు గారు, మీరు అక్కడ నుంచి మీకు మీ అంతటి మీకుగా సమాచారం ఉంది. ఇప్పుడు మనం చూసే స్థానికులు చాలా ఆవేదంతో, చాలా ఆక్రోషంతో, చాలా ఆగ్రహంతో వారు పడుతున్నటువంటి కష్టాలు, అక్కడ ఉన్న పరిస్థితులు వివరిస్తున్నారు. అసలు మొత్తంలో అక్కడ ఏం జరుగుతోంది, ఏంటి దీని యొక్క సారాంశం ఏంటి? రాత్రి నుంచి గమనించిన దాన్ని బట్టి సార్ నాకు అనిపిస్తుంది, బీహార్ రాష్ట్రంలో ఇటువంటిది ఉండేదని వినేవాళ్ళం మనం. బీహార్ లో శాసనసభ్యులు, రాజకీయ నాయకులు ఈ రకంగా ఒక పెత్తందారులా వ్యవహరించి అన్ని తామే వ్యవహరిస్తారు అక్కడ అనేది విన్నాం మనం. ఇప్పుడు చీరాల ఈ ఉదంతం చూసిన తర్వాత కళ్ళారి చూస్తున్నాం మనం. ఇప్పుడు ఆ బిడ్డ ఇక్కడ నన్ను ఎవరో తీసుకెళ్లి, బాంబే తీసుకెళ్లి, నన్ను ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని నన్ను మోసం చేశారంటే ఎమ్మెల్యే గారు అడ్డు చక్రం వస్తున్నారు. ఇట్లా నా భూములు లేకున్నారని దళితులు వస్తే అడ్డు చక్రం వస్తున్నారు. ఇతర కులాల వాళ్ళు ఎవరైనా వస్తే దళితులను ఉపయోగించి ఎస్టీ ఎక్కి పెడుతున్నారు. అక్కడ డిఎస్పీ వచ్చి ఆస్తి పంపకాలు కూడా, ఆస్తి పంపకాలు అదే సివిల్ మ్యాటర్స్ కానీ సివిల్ క్రిమినల్ వాట్ మ్యాటర్ ఎవరితో అతనే ఇక్కడ అక్కడ పోలీసు వ్యవస్థ లేదండి. అక్కడ నేను ఉదయం కూడా ఇదే స్టూడెంట్ చెప్పాను, పోలీసు వ్యవస్థ చీరాల డివిజన్ లో నిర్వీర్యం. అక్కడ ఆమంచి కృష్ణమోహనే అక్కడ ఆలున్నారు. రెవెన్యూ గాని, పోలీసు కాని, ఇతర డిపార్ట్మెంట్స్ కానీ, మైన్స్ అండ్ జువాలజీ కానీ ఎవ్రీథింగ్ అతనే. ఈ రోజున అక్కడ అతని మాటే వేదమండి. నేను అనుకున్న కోర్టులకు ఉన్న పరిమితం అతను ఏమన్నా మినాయింపు ఇచ్చారా, లేదా కోర్ట్స్ కూడా ఇతనే ఉన్న పత్రం సాగుతుందో అదొకటి ఎంక్వైరీ చేయాలండి. అక్కడ అది కూడా జరిగితే ఇక భగవంతుడే కాపాడాలి. ఇన్ని జరుగుతున్నా రాత్రి నుంచి రాష్ట్రం అంతా గొగ్గోలు పెడుతున్నా, ముఖ్యమంత్రి గారి పంపున ఇదంతా జరుగుతుందని ఒక తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా. అది ఆరోపణలు కానీ నిజం అంటున్నారు జనం అంతా. ముఖ్యమంత్రి గారు నోరు జరగబోతే ఈరోజు శాసనసభలోనే ఒక ప్రకటన చేయాలి. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయకుండా తప్పించుకోవటమే ఆయన చేసిన పెద్ద తప్పు. ఆయన పాత నియోజకవర్గం, పాత నియోజకవర్గం ఆయన ప్రతినిధులను చెబుతున్నాడు. నా రిప్రజెంటేటివ్ అతనే గతంలో చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇతనేం చెబుతున్నాడు, నేను ఆయన ప్రతినిధిగా ఎక్కడున్నా నేను ఒక డిప్యూటీ సీఎం అనుకోండి అని చెబుతున్నారు. ఆయన ఇతను తమ్ముడే ఉన్నాడు, నేను సామాన్యమైన మనిషిని కాదు, నా మీద 80 కేసులున్నాయి. 80 కేసులు ఇదివరకు మాకు విజయవాడలో చిన్నోడు పెద్దోడు అనేది రౌడీలు ఉండేవాడు సార్. నేను ఒకటి పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు 3 టౌన్ గవర్నమెంట్ పేట పోలీస్ స్టేషన్ లో వీళ్ళ ఫోటోలు పోలీస్ స్టేషన్ లో పెట్టేవాళ్ళు మనం. వీరు బీసెంట్ రోడ్ లో బెదిరిస్తూ నేను ఎవరో తెలుసా, కావాలంటే నా ఫోటో పోలీస్ స్టేషన్ లో ఉంది వెళ్ళి చూడండి అంటాడు. అది అడిషనల్ క్వాలిఫికేషన్ వాడికి. నా ఫోటో పోలీస్ స్టేషన్ ఉందంటే పెద్ద రౌడీ, నేను ముద్రపడిన రౌడీని, నేను రాతి తెలియని రౌడీని అని చెప్పేవాడు. అలాగే ఈ రోజున 80 కేసులు నా మీద ఉన్నాయి అంటే పోలీసు వ్యవస్థ నన్నేం చేయలేకపోయింది, ఈ న్యాయ వ్యవస్థ నన్నేం చేయలేకపోయింది, ఈ ప్రభుత్వం నన్నేం చేయలేదు, 80 కేసులు పెట్టినా కూడా ఈ రోజున ఆ ప్రాంతంలో ప్రజలు భయా ఆందోళన గురవుతున్నారండి. దళిత సంఘాలు ఈ రోజున పెద్ద ఆందోళన చేస్తున్నాయి. మీరంతా మరి స్పాంటేనియస్ గా పిలిచారు, మా ఇద్దరిని పిలిచారు ఈ రోజున, ఎందుకు పిలిచారు నాకు అర్థం లేదు కానీ ఇద్దరు దళిత నాయకులు పిలిచి మాట్లాడిస్తున్నారు. అక్కడ ప్రకాశం జిల్లాలో దళితులందరూ కూడా పెద్ద భారీ ర్యాలీ తీశారండి ఈ రోజున. ఒంగోలులో భయపడిపోతున్నారు, భయపడుతున్నారండి. బయటకు వచ్చిన తర్వాత అతను ఉదయం అతను వ్యవహార శైలి కూడా చూశాను. అసెంబ్లీ మాట్లాడుతున్నప్పుడు ఈ ఛానల్స్ మీద కూడా అతను దృష్టి సారించారు. అసలు మీరు రండి నా మీద పోటీ చేయండి అని ఛాలెంజ్ విసురుతుంటే ఏ స్థాయిలో ఉంది ఈ రోజున ముఖ్యమంత్రి గాని, మంత్రిమండలి గాని, కాంగ్రెస్ పార్టీ గాని అతన్ని కత్తరి చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు, మా సంస్కృతిది మా విధానం ఇదని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పదలుచుకుందామని నేను అడుగుతున్నాను. అంటే మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఇతనికి అండగా నిలుస్తుందనే అనుమానం ఉంది మీకు? కాదనే సార్, మీరు మాత్రం ఇప్పుడు రాత్రి నుంచి ఉదయం శాసనసభ ఆవరణలో నుంచి దాదాపు 10-20 ఈ ఛానల్స్ గా అతను అడ్రస్ చేస్తూ
రమ్మనండి ఆ ఛానల్ అధినేతని, రమ్మనండి ఈ ఛానల్ అధినేతని. నా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో, తెలుగుదేశం నుంచి చేస్తారా, మిగతా పార్టీ నుంచి చేస్తారా, రమ్మనండి నేను మళ్ళా కాంగ్రెస్ కే చేస్తానండి అంటే కాంగ్రెస్ పార్టీ అండదండలు ఇతనికి లేవు, ముఖ్యమంత్రి అండదండలు ఇతనికి లేవు, పార్టీ ఆశీస్సులు ఇతనికి లేవు అని ఎలా అనుకుంటామండి. పద్మనాభ గారు మీకు ఆ ప్రాంతం బాగా సన్నిహితంగా తెలుసు కదా, చాలా సంవత్సరాలు అక్కడ పర్యటించారు, పని చేశారు, అక్కడ ప్రజలను సంఘటితపరిచారు. మీకేమనిపిస్తారు, మీకున్న సమాచారం ఏమిటి? యాక్చువల్గా 1975 ప్రాంతంలో ఒక 4 పందిని దేవుకొని వాళ్ళ నాన్నగారు వచ్చారండి, ఒక నాటు బండి కృష్ణమోహన్ గారు తండ్రి అందరు 4 పందులు బందులు 4 పందిని దేవుకొని వచ్చి ఒక ఎరుకల వాళ్ళకు ఉన్నటువంటి ఒక 50 పందులు 4 తొలి తొలి నా 8 పందులను ముందామనుకుంటే అలాగలాగా ఆ ఎరుకలు రాసుకుండా ముందు పందులు నాకు కమించాడు. మొదటి పందులు అప్పుడు ఎరుకుల సంబంధించి మనం చెప్పుకొని మొదటి నవడీజం ఎరుకుల పందులు, తర్వాత ఎరుకుల కాలనీ పారిపోయాడు, అది వెళ్ళిపోయాడు కానీ ఆ ఎరుకుల కాలనీని ఆక్రమించేశాడు, ఆ బుడిసెలని ఈయన ఆక్రమించినాయి. తర్వాత ఎరుకుల నుంచి డెవలప్ అయ్యి దళితుల మీదకి వచ్చాడు, డెవలప్ అయ్యి డెవలప్ అంటే ఆర్థికంగా బలపడి రవిడీజు అనే ఒక ఛానల్ని పెట్టుకున్నాడు పందెళ్ళపల్లి, అది పందెళ్ళపల్లి. అక్కడ మామూలుగా ఈ రవిడీజానికి సంబంధించినటువంటి ఎలిమెంట్ లేదు, పద్మశాలీలు ఎరుకుల దళిత ఈ వర్గాలన్నీ చాలా శాంతియుతంగా జీవించే ప్రాంతంలో మొదటి రవిడి వాళ్ళ నాన్న రవిడీయే కాకుండా ఆక్రమ ఒక కర్ర తీసుకొని అందరిని కొట్టడం ఏదో చేస్తున్నాడు. 1990 వచ్చేటప్పటికీ అతను ఏనాది కాలనీ నుంచి దళితుల మీద వచ్చేసాడు. అప్పుడు అబ్బన్ గారు కలెక్టర్ ఫస్ట్ టైం ఇతని మీద ఎంక్వైరీ చేశాడు, ఎస్ఐన్ భూములు ఆక్రమిస్తున్నాడు అని ఫస్ట్ ఎంక్వైరీ జరిగింది. అప్పుడు మే ఆంధ్రప్రదేశ్ దళిత మాసాలు ఇతని గురించి వాకప్ చేసి ఇది అబ్బన్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. దాన్ని ప్రతిఘటించారు, మేము మొదటి నుంచి అండి ఫస్ట్ నాన్న తెలియదు పది నాకు నాన్న ఆ ఏరియాలో రెవెన్యూ స్టార్ట్ చేశాడు. ఆక్రమించటం అనేది లేదు, పద్మశాలి సున్నితమైన క్యాస్ట్ పద్మశాలి. పద్మరావు ఇవాళ మనం చూస్తున్న దాని వెనకాల దాదాపుగా 3 దశాబ్దాల నేపథ్యం ఉంది. కొంచెం వినాలి తప్పదు అంటే ఎందుకంటే ఇతను ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సిస్టమ్ ఎవరైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఏ రౌడీ అయినా ఏ రౌడీ కుటుంబం అయిన సిస్టమ్ చిన్నదాని నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ చిన్నదాన్ల నుంచి స్టార్ట్ చేసినప్పుడు పొందులు ఆక్యుపై చేసి ఎరుకులాస్ పాపం ఎరుకుల వాళ్ళు కొట్టడం వాళ్ళు అనేటప్పటికీ అతను ఆ ఎరుకుల గూడెంని ఆక్రమించటం ఆ ఇళ్ళని లేవండి ఇప్పుడు ఎరుకులండి. సరే మేము అప్పుడు కారణించండి ముమ్మరం నుండి రీఎడ్యుకేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు అబ్బన్న గారిని అక్కడ కొన్ని పద్మనాభ గారు ఒక చిన్న విరామం తీసుకుంది, విరామం తర్వాత మరింత విస్తారంగా ఈ నేపథ్యం చెప్పారు కానీ ఒక చిన్న విరామం తర్వాత మరింత లోతుగా మనం చర్చలో పెడదాం.